వందే శంభుమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంక వాహిని నయనో, వందే ముకుంద ప్రియా, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. తెలుగు వన్న ప్రేక్షకులకి జూలై 22వ తేదీ 2019 శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళ పంచమి, సోమవారం. ఈరోజు పంచమి ఉదయం 10:31 వరకు, పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 8:10 వరకు ఉంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది వర్జం సాయంత్రం 6:43 నుండి 8:29 వరకు. పగల దుర్ముహూర్తం 12:31 నుండి 1:22 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు మధ్యాహ్నం దుర్ముహూర్తం ఉంది. సూర్యోదయం ఉదయం 5:39కి, సూర్యాస్తమయం సాయంత్రం 6:32కి. అమృతగడ్డ తెల్లవారుజామున 5:17 ఉదయం 6:30 వరకు కూడా అమృతగడియలు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:00 వరకు కూడా ఉదయం రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6:00 నుండి 7:00 వరకు కూడా శుభ సమయం. సాయంత్రం 4:40 నుండి 5:00 వరకు కూడా శుభకాలం. ఈరోజు సోమవారం కాబట్టి వందే శంభుమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాంపదం మృగచర్మాన్ని ధరించేటువంటి వాడు, ఆభరణాలు సర్పాలనే ఆభరణంగా ధరించేటువంటి వాడు సురగురం, వందే జీ జగత్ కారణమైన సృష్టి స్థితులు అయ్యకారకుడైన వాడు కారణుడు. పశువులకు అధిపతి, పశువులంటే జీవులు, చాలామంది పశువులంటే జంతువులు అనుకుంటారు, జీవుడికి ఇంకొక పేరు పశువు అని అర్థం. అందుకే నేపాల్లో స్వామివారు పశుపతినాథుగా అవతరించాడు. ఇంకో విషయం ఎవరికీ తెలియదు, స్వామి పశుపతినాథుగా అక్కడ ఉంటాడు. జీవుడు ప్రాణం తీసే మృత్యుదేవత కూడా పశుపతినాథ దేవాలయం దగ్గరే ఉంటుంది, అక్కడే ఉంటుంది. నేపాల్లోనే మృత్యుదేవత కూడా అక్కడే ఉండి స్వామి ఆదేశం ప్రకారంగా కదులుతుంది అని మనకి చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి పశుపతి అంటే పశువులకి, జీవులకి అధిపతి అన్నమాట. అటువంటి స్వామి కేవలం భక్తుల్ని రక్షించడం కోసం భక్తవత్సలుడుగా ఆయన దిక్ అంబరహ దిగంబరగహ అని స్వామివారు ఈ యొక్క భూమండలాన్నే శివలింగంగా తయారు చేసుకుని శివుడు పరమశివుడు ఆరాధింపబడుతూ ఉన్నాడు. సోమవారం కావడం వల్ల రుద్రాభిషేకం చేసుకుని శివుణ్ణి దర్శించడం వల్ల, అర్చించడం వల్ల, అభిషేకం చేయడం వల్ల అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి రోజు. ఓటమి ఎదురైందని ప్రయత్నించడం మానుకోకు. నీ తదుపరి ప్రయత్నంలోనే గెలుపు నీకు పరిచయమవ్వచ్చని మర్చిపోకు.